ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, దేశ ప్రజలను తాకట్టు పెట్టి కోట్లు సంపాదిస్తున్న ఘనత బీజేపీదని కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ తెలిపారు. మంగళవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యకులు చేవూరు దేవకుమారెడ్డి, పీసీసీ కార్యదర్శి చేవూరు శ్రీధర్రెడ్డి విచ్చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాన్ని లేకుండా పరిపాలన చేయాలని ఆకాంక్షతో రాహుల్ గాంధీపై అబద్దపు కేసులను పెట్టి ఉద్దేశపూర్వకంగా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నేతలకు, ప్రజలకు అండదండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట జిల్లా నేతలతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశ ప్రజలు మీరు మమ్మల్ని పరిపాలించుకునేటటువంటి శక్తి వచ్చింది. ఇక చాలు మీ దోపిడి, ఇక మీరు పోయింది అని చెప్పి సుపరిపాలనతో భారతదేశాన్ని పాలించుకోవడం మొదలుపెట్టారు. 36 కోట్ల మంది ఉన్నారాట జనాభా, భారత జనాభా 36 కోట్ల మంది ఉన్నప్పుడు ఆంగ్లేయులు భారతదేశానికి పరిపాలన అందించేస్తే 36 కోట్ల మంది కూడా ఆహారం పండించేటటువంటి పరిస్థితులు, సరిపడ ఆహారం లేనటువంటి పరిస్థితిలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మీరు ఇంకో విషయం చెప్తే నమ్మరు, ఆ రోజు భారతీయ 36 కోట్ల మందికి వైద్యం కూడా సరిగా అందనటువంటి పరిస్థితి. వైరస్ వచ్చి 5 లక్షల మంది జబ్బులు పడి మరణించినటువంటి చరిత్ర. ఆహార ధాన్యాలకు కూడా బర్మా లాంటి చిన్న దేశం మీద ఆధారపడినటువంటి చరిత్ర. ఇవాళ మన తాతలుంటే మన నాన్నలు అడగండి ఒకసారి, చైనా వాళ్ళు వచ్చారు బాబు అంటే చైనా వాళ్ళకు చెప్పని ఇంజనీర్లతో భారతదేశం చెప్తాడే కానీ ఏ రోజు కూడా చైనా గురించి ఒక మాటని మేము ఆఫ్ చేస్తానంటాడు. నరేంద్ర మోడీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ ఖజానా కోసం ఆస్ట్రేలియా, రష్యా, బంగ్లాదేశ్, శ్రీలంక ప్రధాని అతని యొక్క స్టేట్మెంట్ నరేంద్ర మోడీ గారు నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎనర్జీ కాంట్రాక్ట్ పిలిచాడని చెప్పినటువంటి మాట. ఇంత బిరామీగా ఆర్థిక ద్రోహం చేస్తున్నటువంటి అదాని యొక్క తప్పుని రాహుల్ గాంధీ గారు ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్న ఎంతో మందిని మన జిల్లా ఉద్యోగాలు ఇచ్చినటువంటి యువత విధానాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చే 10,000 ఎక్కడైనా పక్కకర్రా అని చెప్పి మనం చేస్తున్నాం. వీటినన్నింటినీ ప్రజలకు తెలియదు. మెడికల్ కాలేజ్ తెచ్చిన, సిసిటీ ఇండస్ట్రీస్ తెచ్చిన, మ్యాన్కోర్ సెట్ తెచ్చిన, సంగం బ్యారేజ్ తెచ్చిన, నెల్లూరు బ్యారేజ్ తెచ్చిన, నెల్లూరు కార్పొరేషన్ చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి పేటెంట్ రైట్ ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెడ్డ చేసిన ఏమిటో చెప్తారయ్యా మీరు నిలబడాల్సిన సమయం అసలు ఈ దేశంలో. ఈ దేశాన్ని మొత్తం ఆదానికి, అమ్మానికి అమ్మేదానికి నరేంద్ర మోడీ సిద్ధమై ఉన్నారు. ప్రజలు మేల్కొన్నారు. మా రాష్ట్రంలో అధికారంలో ఉండే రాజస్థాన్ రాష్ట్రంలో 500 రూపాయలకి ఏప్రిల్ 1వ తేదీ గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే కాక కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ప్రధాన దేశమంతా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. రైతాంగం ఆదుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ దేశంలో అక్కడ ప్రజలు బాధపడే కష్టం కాంగ్రెస్ పార్టీకి తప్ప వేరే పార్టీలకు తెలియదు. కార్పొరేట్ శక్తులకి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉడికి చేసిన బీజేపీ పార్టీకి ఏం తెలుస్తుంది? స్వతంత్రాన్ని తెచ్చిన కష్టం చేస్తున్నాం. గాంధీని చెప్పిన గాడ్సే గుడులు పెట్టినటువంటి ఈ రాక్షసులకి ఏం తెలుస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీని పార్లమెంట్ ప్రశ్నిస్తే
చేశారు, చిన్న సాపు ముగించి ఇంకేం కాపాడలేదు వాళ్ళకి. సమాధానం చెప్పలేక పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా రాహుల్ గాంధీ జోడేస్తారు చెప్పలేక ఆయన మీద ఏమున్నాయి ఇంటికి వాళ్ళని గిడి కేసులు పెట్టి నేషన్ హెరాల్డ్ పత్రిక అనేది ఒక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వెళ్ళిపోయి దానివల్ల దాన్ని అంతా పెట్టుకొని వాళ్ళకి సొంత ఇల్లు లేదయ్యా, సొంత ఇల్లు లేదు. ఆనాడే 198 కోట్ల ఆస్తుల్ని ఈ దేశ ప్రజలకు అంకితం చేశాడు ఎవరు? ముందు హిందూ వాళ్ళకి ఈరోజు ఆయన ఎంపీ ఇల్లు ఖాళీ చేయమని చెప్పి నోటీస్ ఇచ్చినటువంటి ఈ దుమార్కులు వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఈ దేశంలో ఉండే ప్రతిపక్ష నాయకులే కాదు, ఆయన నిర్దేశించబడి కూడా రాహుల్ గాంధీ మా ఇంటికి రాని చెప్పి ట్విట్టర్ లో సోషల్ మీడియాలో పెడుతుంటే బాధకాలకు ఏం జరుగుతుంది అని చెప్పి మేము మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.